లింగారెడ్డి గారు పోటీ చేసినారు, వరదరాజ రెడ్డి గారు పోటీ చేసినారు, అంతకుముందు వరదరాజ రెడ్డి గారు రమణారెడ్డి గారు పోటీ చేసినారు, కొవ్వు రామసుబ్బారెడ్డి గారు పోటీ చేసినారు. ఎంతమందో పెద్ద పెద్దోళ్ళు ఈ ఊర్లో పరస్పరం రాజకీయ ప్రత్యర్థులై తలపడినారు. కానీ వారెవ్వరూ ఎప్పుడు 40 సంవత్సరాల కిందట చూస్తే ఇటువంటి ఈ ప్రస్తుత సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాష్ట్ర స్థాయి నుంచి ప్రొద్దుటూరు వరకు మాట్లాడే చిల్లర మాటలు ఎప్పుడు ఎవరూ మాట్లాడలే. కత్తులతో యుద్ధం చేసినారే కానీ చిల్లర మాటలతో యుద్ధం చేయలే, బలహీనమైన మాటలతో యుద్ధం చేయలే. కానీ ఇప్పుడు బలహీనమైనటువంటి విమర్శలతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన విపరీతమైనటువంటి ఆరోపణలు, విపరీతమైనటువంటి విమర్శలు, విపరీతమైన అసాంఘిక కార్యకలాపాలు, విపరీతమైనటువంటి వ్యక్తిగత జీవిత బలహీనతలు, లాస్టుకు కుటుంబాలలో ఉండే స్త్రీలను కూడా బజార్ కీర్చి మాట్లాడుకుండే దుస్థితి కర్మ నేటి రాజకీయాలకు పట్టింది. ఆ 175 నియోజకవర్గాల్లో భాగమే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం కూడా ఆ దావలోనే ప్రయాణిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్గదర్శకంలోనే స్థానిక నాయకులు కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరు గమనించండి ప్రజలారా, ఈ తెలుగుదేశం పార్టీ ఈ 2-3 సంవత్సరాల్లో నూతన నాయకత్వాన్ని చేపట్టేప్పటి నుంచి ఈ ఊళ్ళో రాజకీయాలు మారిపోయినాయి. కుందాయిన రాజకీయాలు లేవు, గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు లేవు, ఆదర్శవంతమైనటువంటి నిర్ణయాలు లేవు. చిల్లర మాటలు, చిల్లర పనులు, చిల్లర విమర్శలు, అసత్యపు ఆరోపణలు, సర్వ దుర్గుణాలను ఎదుటివారికి అంటగట్టి తాను లావుపడాలని చేసే ప్రయత్నం. నేను గమనించింది ఏమిటంటే వీళ్ళను ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ వారిని కానీ, రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ వారిని కానీ, మన ప్రత్యర్థిని ఓడించి మనం గెలవాలి, మన ప్రత్యర్థిని ఓడించి మనం గెలవాలి, విజయం సాధించాలంటే ఆ విజయానికి మార్గం కుట్ర కాకూడదు, అసత్యం కాకూడదు. విజయం సాధించడానికి మార్గం సామర్థ్యం కావాలా. విజయం సాధించడానికి సామర్థ్యంతో పాటు ప్రజా సేవ కావాల. చంద్రబాబు నాయుడైనా, వారి అనునీయులైనా ప్రొద్దుటూరులో మీ సామర్థ్యాన్ని ప్రదర్శించి, మీ ప్రజాసేవను ప్రదర్శించి, నాపైన కానీ, మా జెండాపైన కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులపైన కానీ మీరు విజయం సాధించే ప్రయత్నం చేస్తే అది ఆదర్శవంతమైన రాజకీయమేత, అది ఆరోగ్యవంతమైన రాజకీయాలు అవుతాయి, అవి సమాజం హర్షించే రాజకీయాలు అవుతాయి. మీరు అట్లా చేయడం లే. ప్రదర్శించడానికి మీ దగ్గర సామర్థ్యము లేదు, సత్విమర్శ చేయడానికి మా వైపు తప్పులు లేవు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రజా జీవితానికి సంబంధించిన సమస్యలను శోధించే మనస్తత్వము కూడా మీకు లేదు. చంద్రబాబు నాయుడు కూడా వయసుకు తగిన మాటలు మాట్లాడడం లే. గత 2 రోజుల కిందట కూడా చూస్తే చాలా వల్గర్ లాంగ్వేజ్, చాలా బలహీనమైనటువంటి మాటలు, వ్యక్తిగతమైన దూషణలు చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ బాబు గారైతే పాదయాత్ర మొదలుపెట్టింది ప్రజల కోసమా, జగన్ జగన్ కుటుంబాన్ని విపరీతంగా వ్యక్తిగతంగా దూషించాలని, విమర్శించాలని, తన మనసులో ఉండే ఆ కోపాన్ని అంతా ప్రదర్శించడానికి పాదయాత్ర చేస్తానాడని ప్రజలు అనుకునే పద్ధతుల్లోనే ఆయన పాదయాత్ర సాగుతుంది. ఇది ఎవరికి మంచిది? ప్రజలకు మంచిదే? ఏమన్నా లాభం ఉందే? ఇక ప్రొద్దుటూరు పరిస్థితి అంతే. ఒక్కరోజున్న ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రజల సమస్యలపైన చిత్తశుద్ధితో పోరాటం చేసినారా? ఒక్క సమస్య కోసమన్నా మీరు ఉద్యమించినారా? ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాల్లో పేదవాళ్ళు చెందకపోతే వారి కోసం ప్రయత్నం చేయడం కానీ, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే ఎంతవరకు జరుగుతున్నాయి, దాంట్లో ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలని కానీ, ఇంకా మన ఊరికి రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇదిగో ఇవ్వండా ఎమ్మెల్యే గారు, మీరు అధికారంలో ఉండారు అడగండి, లేకుంటే బస్టాండ్ ఇట్లా కడుతున్నారా 5 కోట్లతో, ఇది ఇట్లా కడితే బాగుంటుంది, అట్లా కడితే బాగుంటుందని కానీ, కాలువల ఆధునీకరణ 160 కోట్లతో చేస్తున్నారు, ఇదిగో ఈ సిస్టమ్ టెక్నాలజీ ఉపయోగిస్తే బాగుంటుందని కానీ, ఒక్కరోజున్న వీళ్ళు మాట్లాడినారా ప్రజలారా? 3 సంవత్సరాలుగా వీళ్ళు మాట్లాడింది ఏంటంటే, 3 సంవత్సరాలుగా వీళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఒకవైపు కరోనాతో ప్రజలు మరణించిన సందర్భంలో కూడా
కరోనాను కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడింది 3 సంవత్సరాలు ఏంటంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే అవినీతిపరుడు, రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే దొంగ, రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే కూనికోరు, రాచమల్ల శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే మటక ఆడిపిస్తున్నాడు, ఇసుకటాకలు ఆడిపించి మేజలు ఎత్తుకుంటున్నాడు, నోట్లో వేసుకుని ఎమ్మెల్యే గుట్కా ప్యాకెట్లు అమ్ముకుంటున్నాడు, క్రికెట్ బెట్టింగ్ నేనే ఆడిపించి ఆ డబ్బు తీసుకొని నా పిల్లానికి బంగారు చేసుకొని కురుకుతున్నా, భూ కబ్జాలు చేస్తూ ఉన్నా, దొంగ నోట్లు ముద్రిస్తూ ఉన్నా, మద్యం తయారీ చేస్తూ ఉన్నా. ప్రజలారా, ఒక్క వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్నాననే మాట తప్ప అన్ని అసాంఘికమైన కార్యకలాపాలు నాకు నా కుటుంబానికి హృదయ ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది. ఎంతో సంస్కారంగా మేము వాటిని భరించగలిగినాం, కుందాయన రాజకీయాలు చేయగలిగినాం. మీరు ఓటేసి గెలిపించిన మీ ఎమ్మెల్యే ఈ ఊరి గౌరవానికి భంగం కలిగించే పని కానీ, ఈ ఊరి ప్రజల యొక్క మర్యాదకు భంగం కలిగించే ఈ అసాంఘికమైన కార్యకలాపాలు నేను చేస్తానా? నేనే కాదు, గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండే ఏ వ్యక్తి కూడా ఇట్లాంటి పనులు చేయగలుగుతాడా? మీరు అనుకోవచ్చు ప్రజలారా, రాజకీయాలలో విమర్శలు సహజమే కదా, ప్రతి విమర్శలు చేస్తూ ఉంటారు, కాకపోతే ఈనాడు కాస్త ఎక్కువైనాయి. ఎందుకు మీరంత బాధపడుతున్నారు? ఎందుకు మీరంత సిబిఐ విచారణ వరకు పోయినారు? లైట్గా తీసుకోనొచ్చు కదా అని. లేదు, నేను లైట్గా తీసుకోకపోవడానికి కారణం నా వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట కోసం కాదు, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ప్రతిష్ట కోసం, ఈ ప్రజల యొక్క గౌరవాన్ని నిలపడం కోసం. ఎక్కడైనా ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే దొంగ నోట్లనో, వీళ్ళు చేసిన విషప్రచారం వల్ల ఈ ఊరి యొక్క గొప్పతనం అంతా అణగారిపోతూ ఉంది. అమ్మవారు చాలా గొప్పతనం కనిపించలే, బంగారు వ్యాపారం గొప్పతనం కనిపించలే, ఏమీ కనిపించవు వీళ్ళు చేసిన దానివల్ల. ఈ ఊరి ప్రజలైన మీ నాయకుడు ఎట్లా ఉంటాడు, ఎట్లా కోరుకున్నారు మీరు అని ఉండాలనో అది తెలియజేసేదాని కోసమే గట్టి నిర్ణయమే తీసుకున్నా. ఎందుకు సిబిఐ విచారణ వరకు నేను పోవాల్సి వచ్చిందంటే, పలుమార్లు తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు దగ్గర మొదలుకుంటే కింది స్థాయి వరకు మాట్లాడినారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ చేత విచారణ చేయించుకోగలుగుతావా, క్రికెట్ బెట్టింగ్ పైన, దొంగ నోట్లపైన, మరొక దానిపైన అని మాట్లాడినారు. అక్కడికి మేము మౌనమే దాల్చినాం, కానీ వారి నోటికి హద్దు లేకపోయింది. ఆ సందర్భంలో ఈ ఊరు ప్రజల యొక్క గౌరవం కోసం సిబిఐ విచారణకు నేను సంసిద్ధమే అని చెప్పి విశాఖపట్నం పోయి మాపై విచారణ చేయండి అని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. మీ బిడ్డ రాచమల్లు ఒక మాట చెప్పగలుగుతాడు మీకు, నేరం చేయని ఏ వ్యక్తికైనా సిబిఐ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు రెండు ఒకటే. ఇది బాగా నమ్మండి ప్రజలు, నేరం చేసిన వానికి మాత్రమే భయం ఉంటుంది. మనసా వాచే కర్మేనా చెప్తా ఉన్నా, మీ గౌరవానికి భంగం కలిగించే, ఈ ఊరి యొక్క గౌరవానికి భంగం కలిగించే ఏ ఒక్క అసాంఘికమైన కార్యకలాపాలు నేను ఆ పరమేశ్వరుని సాక్షిగా చేయలే. అన్న సంపాదించిన డబ్బును రాజకీయాల్లో ఉండే నా అనుచర వర్గం కోసం కానీ, నా జెండా ప్రతిష్ట కోసం కానీ, ముఖ్యంగా ఈ ఊర్లో ఉండే పేద ప్రజల కోసం కానీ అన్న సంపాదించిన డబ్బునే ఖర్చు చేసిన. నేనంటూ సంపాదించింది ఏమీ లేదు. రాజకీయాలలో విపరీతమైన డబ్బును పోగొట్టిన వాళ్ళమే తప్ప రాజకీయాలలో ఒక్క రూపాయి డబ్బు సంపాదించలే, డబ్బు సంపాదించాలనే కోరిక ఆశ కూడా లేదు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, నేను ఏమి సంపాదించినా ధర్మంగా న్యాయంగా ఆ డబ్బుకు వారసులు నా బిడ్డలతో పాటు ఈ ఊరి బిడ్డలు కూడా. ఇది మనస్ఫూర్తిగా చెప్పే మాట. నేను ఇవన్నీ కూడా నేను కేవలం మీ కొరకే ఈ పాత్రికేయుల యొక్క సమావేశాన్ని ఏ రాజకీయ వర్గాల కోసం నేను ఏర్పాటు చేయలే. ఇక నుంచి లోకేష్ బాబు దగ్గర నుంచి కింది స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ఇక మట్కా అని, గుట్కా అని, క్రికెట్ అని, జూదమని, దొంగ నోట్లని, మద్యమని, భూ కబ్జాలని, సారాయని ఏ అసాంఘికమైన కార్యకలాపాల గురించి ఇంకా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరైనా
ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను తీసుకుపోయి సిబిఐ వారికి సమర్పించవలసినదిగా విజ్ఞప్తి. ఇక దయచేసి కుసంస్కారులై బలహీనమైన మాటలు మాట్లాడి ఈ ఊరి యొక్క రాజకీయాలలో కలుషితాన్ని చేయొద్దని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఇక ప్రజలే వారికి సమాధానం చెప్తారు. ఆ చెప్పే సమయం 2024 ఏప్రిల్ ఆ సమయం తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పబోతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోబోతా ఉన్నారు. ఇందులో ఏమాత్రమే కానీ నాకు కానీ ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అనుమానం లేదు. ఇంతకంటే ఇక ప్రజలకు నేను చెప్పదలుచుకునేది, రాజకీయ వర్గాలకు చెప్పదలుచుకునేది మరొకటి లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ సెలవు.